గ్రేటర్ అభివృద్దిలో జర్నలిస్టులు అందించిన సహకారం మరపురానిదని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి కమిషనర్ లక్ష్మీసా కొనియాడారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా రెండోసారి నియమితులైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట శ్రీనుబాబును సోమవారం నగర మేయర్ కమిషనర్లు ఘనంగా సన్మానించి సత్కరించారు మేయర్ ఛాంబర్ జరిగిన ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ జర్నలిస్టుల సహకారం వల్లే విశాఖ నగరం అంతర్జాతీయ స్థాయిలో అనేక పేరు ప్రతిష్టలు అవార్డులు సాధించగలిగిందన్నారు రెండు పేల ఏడు నుంచి జీవీఎంసీ కార్యక్రమాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ఎన్నో సలహాలు సూచనలు అందజేసి జీవీఎంసీ అభివృద్ధికి శ్రీనిబాబు ఎంతగానో కృషి చేశారని మేర్ ప్రశంసించారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత గంటల శ్రీనిబాబు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు జర్నలిస్టుల మిత్రులు అందించిన సహకారం వల్లే తాను ఆంధ్రప్రదేశ్ నుంచి వరుసగా రెండోసారి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా నియమితులు కావడం జరిగిందన్నారు తాను రెండు వేల ఏడు నుంచి నేటి వరకు జీవీఎంసీకి సంబంధించిన అనేక కథనాలు రాయడంతో పాటు నగరాభివృద్ధికి తనవంతు శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు పంతొమ్మిది వందల ఏడు నుంచి నేటి వరకు తాను మూడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఎనిమిది జాతీయ స్థాయి అవార్డులతో పాటు మొత్తం ఇరవై తొమ్మిది అవార్డులను సాధించి వాటిని జర్నలిస్టుల మిత్రులకే అంకితం చేసినట్టు చెప్పారు భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు కోఆపేషన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు అదనపు కమిషనర్ యాదగిరి శ్రీనివాసరావుతో పాటు వైకాపా నాయకులు గొలగాని శ్రీనివాస్ పలువురు కార్పొరేటర్లు పాల్గొని శ్రీనిబాబును అభినందించారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా రెండోసారి ఇటీవలే నేను బాధ్యతలు చేపట్టడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరి నేషనల్ జర్నలిస్టుల కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించారు ఇందుకు ప్రత్యేకంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అందరి సహాయ సహకారాలు మరి దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు మిత్రులు అందించిన ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమాన్ని కృషి చేయడం జరుగుతుంది ఇటీవలే జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో వాటిని తిరిగి పునరుద్ధరించాలని పార్లమెంట్ సబ్ కమిటీకి కూడా నివేదించడం జరిగింది మరి మిగతా సమస్యలు కూడా దశల వారీగా పరిష్కారాన్ని కృషి చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా అనేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు విజయసాయి రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వెళ్ళి పరిష్కరించాలని కోరుతున్నాం మరి ఎక్కడేషులను చాలా వరకు కొంత చాలా వరకు ఎక్కువ మంది జర్నిస్టులు వచ్చాయి మిగతా వరకు కూడా పెండింగ్ ఉంటే వాటిని కూడా పరిష్కరించాలని కోరం ఇళ్ల స్థలాలతో పాటు మిగతా సమస్య కూడా పరిష్కారం అవుతాయనే ఆశాభావం ఉంది మరి నేను ఈ స్థాయికి చేరుకోగలిగానంటే అందులో విశాఖపట్నం జిల్లా పాతికేయ మిత్రులు అందించిన కృషి కానీ వారి వారి అభిమానం కానీ మరువులేనిది మరి నాకు వచ్చిన అవార్డులన్నీ కూడా జాతీయ స్థాయిలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్న మూడు అవార్డులు కానీ లేకపోతే స్థానికంగా జిల్లా నుంచి అందుకున్న అవార్డులు కానీ మొత్తం ఇరవై తొమ్మిది అవార్డులు కూడా విశాఖ జిల్లా ప్ర విశాఖ జిల్లా జర్నలిస్టులకే అంకితం ఇచ్చాను ఎప్పుడు కూడా వారు అందించిన ప్రోత్సాహం వల్లే నేను ఈరోజు జాతీయ స్థాయికి చేరుకోగలిగానని అదేవిధంగా నేను కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కూడా పాటుపడతాను నాకు నా పరిధి మేరకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా జర్నలిస్ట్ మిత్రులకు సాయం చేయాలనేదే ఆకాంక్ష అందువల్ల నేను వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా పదేళ్ళ పాటు కొనసాగుతూ వచ్చాను మరి మరి ఏళ్ళ పాటు కార్యదర్శిగా పనిచేశాను భవిష్యత్తులో కూడా అందరి సంక్షేమ నా లక్ష్యం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నది అందులో జర్నలిస్టులు బాగుంటే సమాజం ఇంకా బాగుంటుంది మెరుగైన సమాజమే జర్నలిస్టుల యొక్క లక్ష్యం కాబట్టి ఆ మెరుగైన సమాజం కోసం తో పాటు నేను పాటు పడతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను